మధుశాలిని మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది, టెన్షన్ ఏమైనా ఉందా? ఈ సినిమాలో మీరు యాక్ట్ చేశారు, సో ఆల్రెడీ తమిళ్లో మంచి పేరు వచ్చేసింది, తెలుగులో స్ట్రైట్ ఫిలిం ఇది కమల్ హాసన్ గారిది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా నర్వస్గా ఉన్నానండి, ఎందుకంటే తమిళ్లో చాలా పెద్ద హిట్ అండ్ ప్రూవ్ అయినా కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది అంటే అదొక చిన్న యూనో దట్స్ ఎక్సైటింగ్ అండ్ ఐఎమ్ వెరీ నర్వస్. ఐ హోప్ తెలుగులో కూడా అంతే పెద్ద, దానికన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ జస్ట్ లుక్ ఫార్వర్డ్ టు ద రిలీజ్ టుమారో. ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ చీకటి రాజ్యం ఆల్ ది వెరీ బెస్ట్. వీఆర్ గోనా రాక్ ఇట్ హియర్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సో అదే ఎగ్జైట్మెంట్తో వెళ్ళి ఆ సినిమా చూడండి, మళ్ళీ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. ప్రకాష్ రాజ్ గారు మనతో ఉన్నారు, ఎలా ఉన్నారు సార్? నేను ఎప్పుడు అద్భుతంగా ఉంటాను. మీరు ఎప్పుడు అద్భుతంగా ఉంటారు, అద్భుతంగా చేస్తారు అండ్ ఇందులో కూడా చేశారు. తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అండ్ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తెలుగులో ఇది రాబోతుంది స్ట్రైట్గా ఈ ఫిలిం, సో మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? నమ్మకంతో చేసాం, ఒక మంచి ప్రయత్నం అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు కమల్ హాసన్ సార్. ఎందుకంటే సీనియర్ మ్యాన్ విత్ హిస్ ఎక్స్పీరియన్స్తో సినిమాని, ఒక మేకింగ్ ఆఫ్ అ ఫిల్మ్ని, డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్ని ట్రై చేయాలి, ప్రయత్నిస్తూ ఉండాలి, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి, ఇంకో ఎత్తుకు తీసుకెళ్ళాలి ఇండియన్ సినిమాని ఆలోచించే ఒక అద్భుతమైన మనిషి అండ్ వండర్ఫుల్ టీమ్. మన డైరెక్టర్ రాజేష్ ఉన్ని, సనో కెమెరామెన్ ఉన్ని, గిబ్రన్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్ యూనో, త్రిష, కిషోర్, సంపత్. ఒక మంచి ప్రయత్నం అండ్ ఆల్రెడీ తమిళ్లో ఇట్స్ బీన్ అ బిగ్ హిట్ అండ్ బీన్ అక్సెప్టెడ్ లవ్లీ. తెలుగు సినిమాకి, తెలుగు ప్రేక్షకులకి ఇది కూడా ఒక అద్భుతమైన అనుభవం అయి ఉంటుంది బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ బికాస్ ఆఫ్ ద జానర్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ వాస్ కాన్ఫిడెంట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ద వండర్ఫుల్ టాలెంట్ ఆఫ్ ద టీమ్ అండ్ ఐ విష్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరో నిఖిల్ మనతో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడదాం. సో చీకటి రాజ్యం ఇంకా సేపట్లో మీరు చూడబోతున్నారు, ఆఖరి రాజ్యం ఆల్రెడీ చూసేసాం మనం. సో చీకటి రాజ్యం కూడా తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, సో ఇది తెలుగులో స్ట్రైట్గా రిలీజ్ అవుతుంది, దీని గురించి మీరేమే ఎక్స్పెక్ట్ చేస్తారు? వెల్, చీకటి రాజ్యం గురించి నేను చాలా విన్నానండి బికాస్ తమిళ్లో ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయిన సినిమా తుంగవరం అని. సో రివ్యూస్ ఆల్మోస్ట్ నాకు 3.54 రేటింగ్స్ వచ్చినాయి అండ్ ఐ రియలీ వాంట్ మీట్ యూనో కమల్ హాసన్ సార్, ఎందుకంటే బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫేమ్ సాగర సంగమం నుంచి అండ్ ఐ గాట్ ఎన్ అమేజింగ్ ఆపర్చునిటీ టు కమ్ హియర్ అండ్ నాకు చీకట్ రాజ్యం ఇస్ ఆల్రెడీ హిట్ అండి తమిళ్లో, తెలుగులో కూడా పెద్ద హిట్ అవుద్ది. సో యూ గాట్ ఆల్ యూ హీరో అండ్ ఎవ్రీబడి ఈస్ కమింగ్ హియర్ సో మేము అందరం వీ గోట్ కమ్ అండ్ ఐ థింక్ మీ కూడా ఎంజాయ్ ద ఫిల్మ్ అలాట్. వెల్ ఐ విష్ చీకటి, నా విషెస్ ఎందుకంటే యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ ఐ షుడ్ బి విషింగ్, ఐమ్ జస్ట్ గోట్ ఎంజాయ్ ద ఫిల్మ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫిల్మ్ టు. వచ్చేయండి చీకట్ రాజ్యం చూడండి. తప్పకుండా అండి, థ్యాంక్ యూ. హాయ్ రకుల్, హౌ ఆర్ యూ? వెరీ గుడ్, హౌ ఆర్ యూ? ఎస్, చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండ్ ఆల్రెడీ తమిళ్ వర్జన్ చాలా పెద్ద హిట్ అయింది. సో నేను ఎప్పటి నుంచి ఐ వాంటెడ్ టు సీ ద ఫిల్మ్ అండ్ లక్కీలీ దే హ్యావింగ్ అ స్క్రీనింగ్ హియర్, సో నేను చాలా ఎక్సైటెడ్. ఐ యామ్ గోన టాక్ మోస్ట్లీ ఐ థింక్ ఆఫ్టర్ ద ఫిల్మ్. డెఫినెట్లీ మొత్తం టీమ్కి చాలా కంగ్రాచులేషన్స్ నా సైడ్తో అండ్ ఐమ్ షూర్ ఇట్స్ గోన్ రీక్రియేట్ ద మ్యాజిక్ దట్ ఇట్ డిడ్ ఇన్ తమిళ్. థ్యాంక్ యూ సో మచ్, ఎంజాయ్. వెల్ ఆబ్వియస్లీ కమల్ హాసన్ గారు, సో ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి వెరీ గుడ్. రాజ్యం ఎలా ఉంది నన్ని బాగుంటుంది, ఆబ్వియస్లీ కెనాట్ బి ఎనీథింగ్ ఎల్స్, బట్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ది ఫిల్మ్. Definitely, and I'd like to wish the entire team of Chikati Rajam all the very best and looking forward to watching the film. Okay, thank you so much. Enjoy the film. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఆల్రెడీ తమిళ రివ్యూస్ చూశాను, తమిళ్లో లాస్ట్ వీక్ రిలీజ్ అయింది కదా, చాలా బాగుందని చెప్పారు. అండ్ కమల్ సార్ అంటే పాత్ బ్రేకర్ అండి, ఎప్పటి నుంచో ఆయన పాత్ బ్రేకింగ్ సినిమాలు తీస్తూ ఉన్నారు, మా యంగర్ జనరేషన్ ఇప్పుడు దాకా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇన్స్పైర్ చేస్తున్నారు. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ టు సీ ది ఫిల్మ్. యా, మై ఆల్ ది వెరీ బెస్ట్, మై బెస్ట్ విషెస్ టు కమల్ సార్ అండ్ ది ఎంటైర్ టీమ్. ఇట్స్ గాట్ ఫెంటాస్టిక్ టెక్నీషియన్స్, సో యా, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ది ఫిల్మ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫిలిం చూడండి, ఎంజాయ్ చేయండి, ఎక్కువ టైం నేను తీసుకోను. థ్యాంక్ యూ. చీకటి రాజ్యం ఇంకాసేపట్లో వచ్చేస్తుందండి, ఇలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా, ఒక మంచి సినిమా, ఒక క్లాసీ సినిమా, ఒక హాలీవుడ్ రేంజ్లో ఉన్న సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
అండ్ విష్ చీకటి రాజ్యం టీం అందరికీ ఒక పెద్ద కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరందరూ చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు తెలుసు మన షూటింగ్ చేసేటప్పుడు. సో ఖచ్చితంగా ఈ సినిమా ఒక పెద్ద సక్సెస్ అవుతుంది, మనందరికీ ఒక పెద్ద సక్సెస్ చీకటి రాజ్యంతో దొరుకుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆకలి రాజ్యం వచ్చేసింది, ఇప్పుడు చీకటి రాజ్యం వస్తుంది, ఈ రాజ్యం ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? చీకటి రాజ్యం, కమల్ హాసన్ ఈజ్ ఎ రిమార్కబుల్ ఆర్టిస్ట్. సినిమాలో సగం ఆయన యాక్టింగు, అతని స్కిల్లే గొప్పతనం ఉంటుంది. మరొకటి ఏమిటంటే ఇది ఒకవైపు హీరో, మరోవైపు గ్రేట్ ఆర్టిస్ట్, అదే కమల్ హాసన్. ఒకవైపు జీరో హీరో, హీరో ప్లస్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ రెండు రెండు మిక్స్డే కమల్ హాసన్. సో కమల్ హాసన్ ఇస్ ఎ బోర్న్ జీనియస్ ఆర్టిస్ట్. శివాజీ గణేషను ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్ అయింది, గ్రేటెస్ట్ బోర్న్ జీనియస్ ఆర్టిస్ట్. అందువల్ల ఏ సినిమాలో అతను యాక్టింగ్ అయితే దానికి తిరుగులేదు. ఇకపోతే ఇంక స్టోరీ ఇంపార్టెంట్, స్టోరీ బాగుంటే ఇంకా అతను సూపర్ హిట్ అవుతుంది. సో ఐ హోప్ లెట్ అస్ సీ అండ్ ఎంజాయ్. ఈ సినిమా గురించి అసలు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చీకటి రాజ్యం, ఆకలి రాజ్యం వచ్చేసింది, ఫస్ట్ అందరి హృదయాల్ని దోచేసి వెళ్ళిపోయింది ఆ రాజ్యం, ఈ రాజ్యం ఎలా ఉండబోతుందంట? కమల్ హాసన్ గారు ఏం చేసినా కానీ ఒక వినూత్నంగా ఉంటుంది, ఒక డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఐ దిస్ టైమ్ ఆయన ఎంచుకున్నటువంటి జోన్రే ఒక కొత్తగా ఉంటుంది, ఒక హాలీవుడ్ ఫ్లిక్ లాగా ఉండే ఒక కథాంశం ఇది. ఒకరోజు రాత్రి ఒక పబ్ చుట్టూ తిరిగేటువంటి ఒక కథ. అంతకుమించి నేను ఎక్కువ చెప్పలేను, బట్ నేను సినిమా చూశాను. పర్సనల్లీ ఐఎమ్ వెరీ మచ్ థ్రిల్డ్. డెఫినెట్గా ఆల్రెడీ మనకి దీపావళి రోజున తమిళనాడులో రిలీజ్ అయిపోయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా, ఐఎమ్ ష్యూర్ ఇక్కడ కూడా కమల్ హాసన్ గారికి అంతకన్నా మించిన పెద్ద ఫాలోయింగ్ ఉంది. మన ఆడియన్స్ అందరికి కూడా, మన సెన్సిబిలిటీస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది, ఇది నచ్చుతుంది. డెఫినెట్ ఇక్కడ కూడా ఒక పెద్ద బ్లాక్ బస్ హిట్ అవుతుందని ఆశిస్తూ, ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ చీకటి రాజ్యం ఆల్ ది వెరీ బెస్ట్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇంకాసేపట్లో చీకటి రాజ్యం మొదలైపోతుంది అనమాట, ఈ రాజ్యం ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజ్యం 100% అద్భుతంగా ఉంటుందని ట్రైలర్ చెప్పింది. సో ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఎందుకు, అందుకని పనిగట్టుకుని ప్రీమియర్ షోకి ఎంగ్జైటీతో రావడం జరిగింది. సో కమల్ హాసన్ గారి ఫిలిమ్స్ లో మీకు బాగా నచ్చిన ఫిలిం? ఆయన సినిమా చూస్తూ పెరిగిన వాడిని నేను. అట్లా చాలా మంది ఉంటారు, ఆయన సినిమా చూస్తూ పెరిగిన, ఆయన సినిమాలు ఫస్ట్ సినిమా నుంచి నాకు ఇప్పటివరకు అన్ని సినిమాలు బాగా నచ్చినాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే స్వాతి ముచ్చింగ్ అని సార్ సినిమా కానీ, ఎన్నో అవార్డులు, నేషనల్ అవార్డులు, ఎన్నో అద్భుతమైన గొప్ప నటుడు ఆయన. ఆయనకి రీప్లేస్మెంట్ ఇంతవరకు ఎవరు రాలేదు, ఫ్యూచర్లో కూడా వస్తారని కూడా తెలియదు. Yes, that's true. సో అది కాకుండా ఆయన ఇన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తారు, అసలు ఇంకా ఉంటాయా కొత్త క్యారెక్టర్స్ అనే అన్ని క్యారెక్టర్లు చేస్తారు ఆయన. దశావతారంతో ఇంకా అది కూడా ప్రూవ్ అయిపోయింది అనమాట, ఎవరు చేయలేరు అలాంటి క్యారెక్టర్స్ అని. సో దీంట్లో ఎలాంటి కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తారు? అదే నేను ఆకలి రాజ్యం చూసినప్పుడు అనుకున్నాను ఇలాంటి సినిమాలే వస్తుందా రాదా అనుకున్నాను. సో ఆయన సినిమాలు ఆయనే బ్రేక్ చేస్తూ, ఆయన రికార్డులు ఆయనే బ్రేక్ చేస్తూ చేసుకువచ్చారు. సో అల్టిమేట్ నేను ఎందుకు చెప్పినట్టుగా ఆయనకి ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్ ఎవరు లేరు. ఓకే, సో ఒకసారి ఎంటైర్ టీమ్ అందరికీ కూడా మీ వైపు నుంచి విషయాలు చెప్పేసాను. యా, చీకటి రాజ్యం టీం అందరికి ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో ఉన్నారు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఇంకాసేపట్లో చీకటి రాజ్యం మొదలైపోతుంది అనమాట, ఈ రాజ్యాన్ని గురించి మీరేమనుకుంటున్నారు? డెఫినెట్గా ఆకలి రాజ్యాన్ని బీట్ చేస్తుంది అనుకుంటున్నాము, ఎందుకంటే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన ఉంటే చాలా సినిమా అదిరిపోద్ది. టైటిల్ బాగుంది, ప్రోమోస్ చూసాము, ట్రైలర్స్ చూసాము, అదిరిపోయినాయి. ప్రీమియర్ షో చూసి అదృష్టం మాకు వచ్చింది, డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. సో మరి ఇంకాసేపట్లో అది మొదలవుతుంది కాబట్టి ఆ టీం అందరికీ మీ వైపు నుంచి యా ఆల్ ది వెరీ బెస్ట్ టు చీకటి రాజ్యం టీం, గుడ్ లక్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. చీకటి రాజ్యం, ఈ రాజ్యంలో రాజు మన కమల్ హాసన్ గారు, ఆయన ఎన్నో క్యారెక్టర్స్లో చూసేసాం, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డెఫినెట్గా హీ విల్ బి ది కింగ్, రారాజుగా అందరినీ అలరించే చక్రవర్తిగా వస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ చీకటి రాజ్యం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వాసు గారు మనతో ఉన్నారు, ఎలా ఉన్నారు అండి? బాగున్నానండి, గుడ్. ఒకప్పుడు ఆకలి రాజ్యం అంటూ వచ్చింది, సో ఆ రాజ్యానికి అధిపతిగా నిలిచి ఎంతో మంది హృదయాన్ని కొల్లగొట్టింది, ఇప్పుడు చీకటి రాజ్యం వస్తుంది, ఈ రాజ్యం గురించి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే చాలా కాలం తర్వాత మన కమల్ గారు ఒక మంచి కమర్షియల్ సినిమాతో వస్తున్నారండి, ఎవ్రీ టైమ్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. ఈసారి కమర్షియల్ ఫిల్మ్ కాబట్టి చాలా ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తూ ఉన్నాం అండి సినిమా గురించి. అంటే ఆల్రెడీ తమిళ రిలీజ్ అయ్యి మంచి రివ్యూస్ వచ్చినాయి, చాలా మంచి, వెరీ గుడ్ అప్లాజ్ అనమాట. అందుకని డెఫినెట్గా ఇక్కడ కూడా ఇట్ మే రాక్ హియర్. ఇంకాసేపట్లో టీమ్ అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు, వాళ్ళందరికీ మీ వైపు నుంచి విషెస్. యా ఆల్ ద బెస్ట్ అండి, ఎంటైర్ టీమ్, కమల్ సార్కి, అందరికి, వాళ్ళ టీమ్ మొత్తానికి కూడా డెఫినెట్గా. అంటే తను చెప్పారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ చేశారు ఇది, మోర్ ఫిల్మ్స్ చేయాలని
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాధామోహన్ గారు ఎలా ఉన్నారండి? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. కమల్ హాసన్ గారి దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక సినిమా వచ్చేసింది, అవును, తెలుగులో స్ట్రైట్ ఫిలిం వస్తుంది చీకటి రాజ్యం. ఈ రాజ్యం గురించి మీరేమనుకుంటారు? యాక్చువల్లీ తమిళనాడులో ఆల్రెడీ రిలీజ్ అయింది, చాలా సక్సెస్ఫుల్గా ఆడుతుంది. చీకటి రాజ్యం సూపర్ హిట్ అవుద్ది అనుకుంటున్నాను, తప్పకుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ చీకటి రాజ్యం టీమ్, ఆల్ ది బెస్ట్, ఇట్ షుడ్ బి సూపర్ హిట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. భారతదేశం గర్వించే నటులు భారతదేశంలోనే మరి అందరం కూడా గర్వించే నటుడు కమల్ హాసన్ గారు. మరి వారి కొత్త సినిమా వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కూడా ఒక హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తగ్గని స్థాయిలో చాలా స్టైలైజ్డ్గా ఒక అద్భుతమైన థ్రిల్లర్ మరి రాజేష్ గారు అందించారు. కమల్ హాసన్ గారు అంటే మా అందరికీ కూడా గౌరవం, అంటే ఒక కొన్ని జనరేషన్స్కి జనరేషన్స్ అందరికీ కూడా గౌరవం. మరి కమల్ హాసన్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రిషా గారు, ఇంకా ది కాస్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్ మూవీ, దే హావ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఐ థింక్ యూ హ్యావ్ ఎ విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్స్. కంగ్రాచులేషన్స్ టు రాజేష్. ఐ థింక్ ఇట్స్ హిస్ యునో వన్ ఆఫ్ ద ఇట్స్ హిస్ డెబ్యూ మూవీ, సో ఐ థింక్ ఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్. కంగ్రాచులేషన్స్ అండ్ రియలీ అప్రిషియేట్ కమల్ జీ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ సినిమా చూసిన తర్వాత ఇది నిజంగా తెలుగు సినిమానా లేకుంటే హాలీవుడ్ సినిమా అనిపిస్తుంది అన్నమాట. అంత అద్భుతంగా ఎక్సెప్షనల్ స్టైల్ తీశారు. కమల్ హాసన్ అసలు థ్రిల్లింగ్ యాక్ట్ చేశాడు. కమల్ హాసన్ మనం ఎప్పుడు గ్రేటెస్ట్ స్టార్గా, గ్రేటెస్ట్ హీరోగా, ఆర్టిస్ట్గా చూస్తాము. దీంట్లో ఆయన హీరో ఆర్టిస్ట్ రెండు మింగిలిపి బ్రహ్మాండంగా యాక్ట్ చేయడు. త్రిషాకు కూడా అద్భుతమైనటువంటి రోల్ దొరికింది, అమ్మాయికి చాలా బాగా యాక్ట్ చేసింది. ప్రకాష్ రాజ్ చెప్పనే పడింది, అద్భుతంగా చేశాడు. రాజేష్ డైరెక్షన్ ఏదేమైనా ఈరోజు దాదాపు 130 ఏనండి, మేము టైం మర్చిపోయి అది సినిమా లేనమైపోయినాము అంటే అది సినిమా హిట్ అనమాట. అది ఏమాత్రం ఒక సెకండ్ కూడా ఊపిరాడుకున్నంత సస్పెన్స్గా బ్యూటిఫుల్గా సినిమా తీశారు. ఇటువంటి సినిమా మనకు కావాలి, ఎందుకంటే ఇప్పుడు ప్రతి సినిమాలు కూడా ఒకే టైప్ ఒకే మూసలు వచ్చేటువంటి రోజుల్లో కమల్ హాసన్ ఎప్పుడు కూడా ఒక ఎక్సెప్షనల్ స్టైల్లో పోతాడు ఆయన. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా దీన్ని ఆదరిస్తారని నాకు విశ్వాసం ఉంది. పెద్ద హిట్ అవుతుంది. అందులో ఇప్పుడు రామారావు గారు, కేటీఆర్ యంగ్ మ్యాన్ ఆయన మెచ్చుకున్నారు. థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేనండి. అందరూ చెప్పారు, మీరు కూడా పిక్చర్ చూసి బాగుందని చెప్తే మాకు ఎంతో సంతోషం. వీ వర్క్ హార్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఆల్ ఆఫ్ అస్. We are a family and we are expecting this part of the family to now give us the hand. Namaskaram. Sagam Telugu, quarter Bengali, quarter Irish ante ledu. I am a Telugu boy. Kotte sir full mark family ga. Oh, quarter de vadu ana ante I am a Telugu boy. No.